हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वेनिला कुक्स एंड क्राफ्ट्स। ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇవాల ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కర్రీ అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ తప్పకుండా ట్రై చేయండి అండి। అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, ఓకేనా? హోటల్ స్టైల్ పూరీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకుందాము, అందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము। ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని బాగా వేపుకుందామండి। అవి వేగిపోయాయి కదా, ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము। ఆనియన్స్ ఈ విధంగా బారుగా కట్ చేసుకోవాలి। ఆనియన్స్ 2 నిమిషాలు వేపుకుందాం బాగా। ఇలా వేపుకున్న తర్వాత అందులోనే స్వీట్ కార్న్ గింజలు వేసుకుందామండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ కార్న్ గింజలు, అందరూ తప్పకుండా వేసుకోండి। స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము। అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము। ఉల్లిపాయలు బాగా మగ్గాలండి, మధ్య మధ్యలో ఇలా కలయి పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు అందులోనే కొంచెం వాటర్ పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కాసేపు ఉడకనిద్దాము। ఉల్లిపాయలు బాగా ఉడకాలండి, స్వీట్ కార్న్ కూడా వేసాం కదా, స్వీట్ కార్న్ బాగా ఉడకాలి। ఇలా 5 నుంచి 10 నిమిషాలు ఉడికిన తర్వాత శనగపిండి వాటర్ అండి, ఇవి 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఈ విధంగా లిక్విడ్ లాగా చేసుకున్నాము, అది వేసుకుందాము। అది కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము। ఇది వేయటం వల్ల కూర బాగా చిక్కపడుతుందండి, అందుకోసం ఇది వేసుకుందాము। ఇది కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము, అందులోనే 1/2 కప్ వాటర్ కూడా పోసుకుందాం, మళ్ళీ లేకపోతే చిక్కబడిపోతుందండి, అందుకని వాటర్ కూడా పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటమేనండి। శనగపిండి వేశాక ఎక్కువసేపు ఉంచకూడదు స్టవ్ మీద। చూడండి ఎంతో టేస్టీ టేస్టీ పూరీ కర్రీ రెడీ అయిపోయింది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ, థ్యాంక్ యూ।